హలో ఎవ్రీవన్, నమస్తే. మనం ఈ వీడియోలో పర్యావరణం గురించి తెలుసుకుందాం. పర్యావరణం గురించి వాళ్ళు మీరు కొత్తగా చెప్పేదేంటి, మాకు అన్నీ తెలుసులే అని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మనందరికీ తెలిసిన కొన్ని విషయాలను గుర్తు చేయడానికి, తెలియని కొన్ని కొత్త విషయాలను చెప్పడానికి నా ఈ ప్రతి వీడియో. పర్యావరణం సక్రమంగా లేనిదే మానవ జీవితం మనుగడ సాగించలేదు. పర్యావరణం అనగా ఒక రకంగా పంచభూతాలు అనుకోవచ్చు, అనగా నింగి, నేల, నిప్పు, నీరు, గాలి. ఈ పంచభూతాలు సక్రమంగా ఉండాలంటే పర్యావరణం సరిగ్గా ఉండాల్సిందే. ఇంత ప్రాముఖ్యమున్న పర్యావరణ కాలుష్యానికి మనిషే కారణమవుతున్నాడు. అభివృద్ధి, సాంకేతికత పేరిట మానవుడు తన గోతిని తానే తవ్వుకుంటున్నాడు. రోజురోజుకి నింగి, నేల, నిప్పు, నీరు, గాలి అన్నీ కలుషితమైపోతున్నాయి. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరపడం 1972లోనే ప్రారంభించింది. ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం. కానీ మనందరం పర్యావరణ పరిరక్షణను ఆ ఒక్కరోజుకే పరిమితం చేస్తున్నాం. మిగతా 364 రోజులు పర్యావరణాన్ని విస్మరిస్తున్నాం. మన ఆయుష్ను మనమే తగ్గించుకుంటున్నాం. చెట్లే మనిషికి గురువులు అన్నాడు నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ట్యాగూర్. మనం చెట్లను నాటడం ద్వారా, అడవులను పెంచి సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. 33% ఉండాల్సిన భారతదేశ అడవులు ఇప్పుడు దాదాపు 22%కి తగ్గిపోయాయి. మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం హరితహారం, పల్లె ప్రకృతి వనాలు అనే కార్యక్రమాలు చేపట్టి అడవుల అభివృద్ధికి కృషి చేస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించకుంటే భూతాపం పెరిగి, మంచు కొండలు కరిగి, ప్రస్తుత సముద్ర నీటి మట్టం కొన్ని మీటర్లు పెరగడం ద్వారా భవిష్యత్తులో దాదాపు 10ల సంఖ్యలో దేశాలు, ద్వీపాలు మునిగిపోయి కొన్ని కోట్ల మంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మనం పర్యావరణ పరిరక్షకులైన సుందర్ లాల్ బహుగుణ, సైలెంట్ వ్యాలీ ఉద్యమకర్త అయిన జఫర్, ఫతే హల్లి, రోములస్ విటేకర్, రాజస్థాన్కు చెందిన బిష్నోయ్ ఉద్యమకర్త అమృతాదేవి అభయ్ సింగ్ బిష్నోయ్, నర్మదా బచావో ఆందోళన ఉద్యమకర్త మేధా పాట్కర్, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రానికి చెందిన దరిపల్లి రామయ్య గురించి చెప్పుకోవచ్చు. ఇతను మనందరికీ వనజీవి రామయ్యగా సుపరిచితుడు. ఇతడు 1973లో జన్మించాడు. ఇతని మరో పేరే చెట్ల రామయ్య. ఇతడు తన జీవితాన్ని చెట్ల పెంపకానికి, పర్యావరణానికి అంకితం చేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇతను పని ఎండాకాలం మొత్తం ప్రతి చెట్టు కింద విత్తనాలను సేకరించి, అవే కొన్ని క్వింటాళ్ల విత్తనాలను వర్షాకాలంలో భూమిలో చల్లడం, మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం. ఇతను తన జీవితకాలంలో 1 కోటికి పైగా మొక్కలు నాటి వాటి బాగోగులు చూస్తున్నాడు. అందుకే మన భారత ప్రభుత్వం ఇతని కృషిని గుర్తించి 2017లో పద్మశ్రీ అవార్డును అందించింది. ఇవే కాకుండా రామయ్య గారు 1955లో సేవా అవార్డును, 2005లో వనమిత్ర అవార్డును, 2015లో నేషనల్ ఇన్నోవేషన్స్ అండ్ అవుట్ స్టాండింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అవార్డును అందుకున్నారు. కనీసం మనం ఇప్పటికైనా పర్యావరణంపై కళ్ళు తెరిచి, పైన తెలిపిన పర్యావరణవేత్తలు చేసినంత సోషల్ సర్వీస్ చేయకపోయినా, మనందరి బాధ్యతగా ఎంతో కొంత ముందు చూపుతో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.